దీని వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును తన యొక్క డిమాండ్ను కోరే హక్కును కోల్పోతున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, ఎల్ఐసి, ఓఎన్జీసీ, కేర్ లాంటి అత్యంత ముఖ్యమైన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాలైనటువంటి వాటి అన్నింటినీ కూడా కార్పొరేట్ రంగం వాళ్ళు కట్టబెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రంలోని ఏఐటీసీ నాయకత్వాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఎందువల్లంటే ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నప్పుడు ఈ దేశాన్ని కాపాడింది ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు తప్ప ప్రభుత్వ ఆసుపత్రి పోరాటం కాదు. అలాగే కరోనా ప్రభావంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ప్రభుత్వ ఆసుపత్రి జనానికి సేవ చేసే తప్ప కార్పొరేట్ రంగం వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు తప్ప ప్రజలకు ఏ విధమైన సేవలు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టికర్తలు, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కలిసి ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఎడల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యమయ్య గారికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే కావాలని కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు జీవితంగా జరుగుతుంది. నా పేరు దామాంకయ్య, ఏఐటీసీ నెల్లూరు జిల్లా సమితి జనరల్ సెక్రటరీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ కరోనా సందర్భంగా మున్సిపల్ కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది వీళ్ళ వల్లే కరోనాని అధిగమించగలమని చెప్పి మంత్రులు అందరు చెబుతున్నారు, పొగుడుతున్నారు. కానీ ఆచరణలోపత్యాలకి కార్మికులు హక్కులు కాబోయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నాయి. భారతదేశంలో అన్ని ప్రభుత్వాల కంటే కేంద్రంలో బీజేపీ, మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అదే వ్యవహరిస్తాము. వాళ్ళకి సామాన్య మనిషికి 1000 రూపాయలు మనం అడిగే చాలా తక్కువ 10,000. మనిషికి 10,000 ఒక కుటుంబం జరుపుకోవడానికి కరోనా సందర్భంగా 10,000 అడిగితే అవి కూడా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఒకటలు మాత్రం చెప్తున్నారు, కుండలో అన్నం అయిపోకూడదు, బిడ్డ మాత్రం ఉండాలి, దుడ్డులాగా ఉండాలి. ఇది చాలా దుర్భాగ్యమైన విషయం. కాబట్టి మన కార్మిక హక్కులు నెరవేరేంత వరకు, ఈ ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈ పోరాటం దశలో సాగుతే ఈ పోరాటానికి మేము ఆంధ్రప్రదేశంగా కార్మికుల పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఎందరో కార్యక్రమాలు బీజేపీ గవర్నమెంట్కి అట్లే రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కూడా ఈ రెండు నుండి వీళ్ళిద్దరు కూడా కార్మికుల్ని పూర్తిగా ఎట్లా తీసేసే మార్గాలను ఎంచుకొని వాళ్ళకున్న చట్టాలను కూడా పూర్తిగా నిర్వయోగం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళేం కొట్టకుండా తిట్టకుండా 12 గంటల విధానం పని విధానం తీస్తేనే వాళ్ళు ఆటోమేటిక్గా కోల్పోతారు. వాళ్ళు ఏమనబడ్డా వీళ్ళకి నరాలతో కూడా జారిపోతాయి వాళ్ళు తెచ్చే చట్టాలు. ఇట్లా వాళ్ళు ఏమనుకుండా తెచ్చేదానికి ఒక భయంకరమైన విషయాలు మనసులో పెట్టుకొని వాళ్ళు కుదిస్తూ ఉన్నారు. కుదిస్తూ ఉంటే చూస్తూ ఏఐటీసీ చూస్తూ ఉండదు. ఎందుకంటే ఒక 100 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలని వాళ్ళు ఇష్టపడ్డారు తీసేస్తా ఉంటే కార్మిక సంఘాలు చూస్తూ ఉండవు. ప్రధానంగా దేశ రక్షణ కల్పించలేని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో రైతులకు న్యాయం లేదు, కార్మికులకు న్యాయం లేదు, ప్రజానైక్యానికి న్యాయం లేదు. ఒక పక్క కరోనా వచ్చినా దాంట్లో పూర్తిగా ఫెయిల్యూరు. అనేకమైన విధానాలతో మొత్తం ప్రజల్ని హింసిస్తూ ఉన్నారు వీళ్ళు. వాళ్ళకి ఒకటే పవర్, ఆ పవర్ చేతిలో ఉంటే మాకు ఏదైనా సాధిస్తామని ఒక దుర్మార్గమైన ఆలోచనతో నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా
మన మన గవర్నమెంట్ కూడా వీడు కూడా నడుస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కూడా వీటితో ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నారు కార్మికుల్ని కార్మిక మున్సిపాలిటీలు అయినా కూడా కార్మికులను పెట్టుకోవాలి చేయాలని బాగోట్టి ఇంకా ఉన్న వాళ్ళు కూడా చేసి తల్లి ఒక పథకం రచిస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే కార్మిక వర్గం ఉండకూడదు అనేది ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేము నగరాలు పట్టణాలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఉండాలంటే కార్మికులు ఉండాల్సిందే అయినా కూడా వాళ్ళ ఆ పాలిసంగా చేస్తూ బతుకుతున్నా కూడా వాళ్ళు ఇంకా ఉండకూడదు ఒక దుర్మార్గం అని ఆలోచిస్తూ చేసేదాన్ని కల్పిస్తూ ఉన్నారు వాళ్ళ చట్టాలను వాళ్ళకి ఎత్తి వేయకుండా వాళ్ళకున్న చట్టాలను అట్లే కొనసాగిస్తూ వాళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా కల్పించాలని ఎందుకంటే ఈ మొత్తం కూడా ప్రైవేట్ రంగాలు చేస్తే ఇంకా ఏ చేతులు ఏమి ఉండవు అది దోపిడి ఎందుకంటే ఏదో ప్రభుత్వం చేతులు ఉండాలో అవన్నీ ప్రైవేట్ రంగాలకు చేస్తే ఇంక వాళ్ళకి రక్షణ ఏడ ఉండదు అది ఒక పెద్ద దుర్మార్గం అంటే వాళ్ళకి బానిసలు అయిపోయి ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ప్రైవేట్ షాపులు ఉంటే బానిసలు అయిపోవాల్సిందే ఇవన్నీ తెలుస్తూ ఏటీ సందర్భన ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం పోరాటం గుర్తు ఆగదు కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది ఈ పోరాటానికి కార్మికులందరూ కూడా ఏకం కావాలా అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులు కూడా ఇంకా ముందుకు రావాలా వస్తే కానీ ప్రభుత్వానికి మీ యొక్క డిమాండ్ తీరిందో